ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ అంతరాయం లేని కరెంటు సరఫరా లక్ష్యంగా పనిచేస్తున్నాం అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నెల్లూరు జిల్లా నేలటూరులో విద్యుత్ కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్య, గోయల్ జవదేకర్, సుజనా చౌదరి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. నేరుగా రేణిగుంట విమానాశ్రయం నుంచి నెల్లూరుకు చేరుకున్న చంద్రబాబు ఇటీవలే పెళ్లైన కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి కుమార్తె దంపతులను ఆశీర్వదించారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నేలటూరుకు చేరుకున్నారు. కృష్ణపట్నం సమీపంలోని నేలటూరులో ఏపీ జెన్కో నిర్మించిన రెండు విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించి కేంద్ర మంత్రులతో కలిసి జాతికి అంకితం చేశారు చంద్రబాబు. తర్వాత మూడో ప్రాజెక్టు నిర్మాణానికి భూమి పూజ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. జిల్లాలో నిర్మాణంలో విద్యుత్ ప్రాజెక్టులు అన్ని పూర్తయితే ఏపీకి విద్యుత్ కొరత ఉండదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య. నేను మీ అందరికి ఆమేస్తున్న జూలై లోపల ప్రతి ఒక్క ఇంటికి మీకు టీవీ గాని ఇంటర్నెట్ గాని మీ ఫోన్ గాని ఫైబర్ ఇస్తాం. దీనివల్ల ఎక్కువ డబ్బులు అవసరం లేదు. 150 రూపాయలు కడితే 24 గంటలు ఏది కావాలన్నా మీరు చూసుకునే విధానానికి ఈ ప్రభుత్వం నాంది పలుకుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్ని మోటార్లు కారిపోయాయి, ఎన్ని పంటలు ఎండిపోయాయి, ఎంత ఇబ్బందులు మనకు కలిగాయి. కానీ వాళ్ళ మోడీ గారు గుజరాత్ ఆయన చెప్పిన విధంగా 24x7 24 గంటల కరెంట్ ఇచ్చేట వ్యవస్థను అందరు ప్రజలకు ఇళ్లకు తీసుకొస్తున్నాడు. ఆ తర్వాత 10 గంటలు 12 గంటలు అందరు రైతులకు కూడా కరెంట్ వచ్చేట వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ముందుండడం ఏదైతే ఉందో అది మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అనంతరం సింగపూర్ ఆధ్వర్యంలో నిర్మించిన పవర్ ప్లాంట్ ను ప్రారంభించారు సీఎం. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో పాటు సింగపూర్ మినిస్టర్ ఈశ్వరన్ కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ఏపీ సింగపూర్ ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు బాబు. అక్కడి నుంచి నేరుగా అనంతపురం లేపాక్షి ఉత్సవాలకు బయలుదేరారు. విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించిన తర్వాత వెంకయ్యనాయుడు జై భారత్ హాస్పిటల్ డయాలసిస్ తెలుగు వెబ్సైట్ ను ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ ప్రధాని మోడీ స్వప్నమని దాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు ఆయన. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు, వీఐపీల రాకతో నెల్లూరు జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు.